విచిత్రమేది. ఏంది దళిత బందీపై హెచ్చరికలు కాదు, తప్పు చేసిన ఎమ్మెల్యేలపై చర్యలేవి. ఆ కేసీఆర్ తీర్పై మండిపడ్డ షర్మిల వచ్చింది. దళిత బంధువుకు సంబంధించి పూర్తి స్థాయిలో మనం చెప్పినాం, ఎక్కడికక్కడ కూడా అవినీతి జరిగిందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నోట స్వయాన 10 లక్షలలో 2-3 లక్షలు మీరు ఎందుకు తీసుకుంటున్నారు అని కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే అన్న పరిస్థితి అట. ఇక మీరే ఆలోచించండి, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారే దళిత బంధు విషయంలో చెడ్డ పేరు తీసుకొస్తాను, నిజమైన అర్హులకు అందడం లేదు, మన బీఆర్ఎస్ కార్యకర్తలకి ఎందుకు ఇత్తాలు, నిజమైన ఏదీ లేదు, కనీసం ఏంది ఇల్లు లేక, ఉద్యోగాలు లేక, భూములు లేక, పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇయ్యమని చెప్తే బిడ్డ మీరు మన పార్టీలే 2-3 లక్షలు లంచం తీసుకుంటే ఇది ఎక్కడి నాయరా, మీకు ఏమైనా సిగ్గులు ఉన్నాయరా అని ఇచ్చిండు కల్వకుంట్ల చంద్రశేఖర్. మరి వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకుంటలేడు చంద్రశేఖరరావు అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక సంచలన అంశం. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే దళితుల బంధువులకు సంబంధించి, దళిత బిడ్డలకు సంబంధించిన నోటికాడి భువను ఏంది ఒక రాక్షసులు లెక్క, ఒక బకాసురులు లెక్క తింటున్నారు వీళ్ళు. ఇది నిజం వాస్తవం. దళిత బంధు పేరు చెప్పుకొని బీఆర్ఎస్ కార్యకర్తలకే ఇత్తాలు, బీఆర్ఎస్ వాళ్ళే 2-3 లక్షలు లంచం తీసుకుంటున్నారని స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే చెప్పిండు. ఇక మరి ఆ చర్యలు ఎందుకు తీసుకుంటలేవు అనేది షర్మిల అడిగిండు. వాస్తవికంగా కూడా ఇది 100కు 1000% నిజం. మరి షర్మిల చెప్పిన దాంట్లో ఎలాంటి డౌట్ లేదు మిత్రులారా. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావే చెప్పిండు కదా. ఎమ్మెల్యేలకు సంబంధించి, మంత్రులకు సంబంధించి నా దగ్గర చిట్టా ఉన్నది, చిట్టా ప్రకారం దళిత బంధును రాబందు లెక్క మీరే ఎందుకు తీసుకుంటారు, 2-3 లక్షలు ఎందుకు లంచంగా తీసుకుంటున్నారని స్వయంగా ముఖ్యమంత్రి గారే అడిగారు కదా. మరి దీనికి సంబంధించి ఎందుకు మీరు దీనికి ఎందుకు సమాధానం చెప్పలేకపోతారు, ఎందుకు చర్యలు తీసుకుంటలేరని షర్మిల డిమాండ్ చేసింది. తప్పు చేసుకున్న ఎమ్మెల్యేల మీద చర్యలేమంటే తీసుకోడు, వాళ్ళు తప్పు చేస్తే ఒకనే షర్మిల గారు, మనం తప్పు చేసినాం అనుకో ఈ పాటికి బొక్కరవు చెర్లపల్లి జైల్లో ఊసలు ఎక్క పెడుతుంటుంది, నిజం చెప్తున్నా కదా. అదే వాళ్ళు తప్పు చేసినా ఏం కాదు, వాళ్ళు ఏంటంటే కడిగిన ఆణిముత్యాలు, ఏం చేసినా కరెక్టే వాళ్ళకి, వాళ్ళకి ఏ కోణంలో చూసినా మంచిగా కనబడతాయి. హుస్సేన్ సాగర్ ను చూస్తే ఒకప్పుడు తాగేటేంది, ఇప్పుడు కూడా తాగచ్చు అంటారు వాళ్ళు, అన్న అనే రకం మీ తెలియదు, జోకుంటుంది ఇది. ఏంటంటే అంబేద్కర్ పేరు పెట్టుకున్నాడు దళితుడు అని.